అత్తగా దీవించబడతావు, భార్యగా దీవించబడతారు, మీ పిల్లలు దీవించబడతారు, మీకు దీర్ఘాయుష్ కలుగుతుంది. అండి అనేక రకాలైన సమాధానం ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే వీటన్నింటికీ పైన ఒకే ఒక షరతు ఉంది, అదేంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, వారు ఇలాగూ ఆశీర్వదింపబడతారు అని బైబిల్ చెప్పింది. మన జీవితంలో కష్టార్జితాన్ని అనుభవించాలని, మన కుటుంబాలు బాగుండాలని, భార్యలు బాగుండాలని, పిల్లలు బాగుండాలని అనేక రకాలుగా మనం ఆలోచించే వాటన్నింటికంటే ముఖ్యంగా మనం దేవునికి భయపడుతున్నామో లేదో మనం చూసుకోవాలి. ప్రతి కుటుంబం ఎప్పుడైతే దేవునికి భయపడుతుందో అప్పుడు ఆ కుటుంబ వ్యవస్థను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి భయపడని వాడు ప్రతి దానికి భయపడతాడు. దేవునికి భయపడిన వాడు దేనికి భయపడకుండా బ్రతుకుతాడు. హల్లెలూయా. చూడండి, అందుకే దేవునికి లోబడి ఉండడి అపవాదిని ఎదురించడి అనుంది. నువ్వు దేవునికి లోబడితే సాతాను నీకు లోబడతాడు, నువ్వు దేవునికి భయపడితే సాతాను నీకు భయపడతాడు. అందుకోసమనే దేవునికి భయపడడం అనేది మనం నేర్చుకొని ఆయన త్రోవల్లో మనం నడిచినప్పుడు మనం ధన్యులం, మనకి మేలు కలుగుతుంది.